కొడవలూరు మండలం కమపాలెం గ్రామంలో వైసీపీ నేతలు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆ నేతలు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల కురుక్షేత్రం పేదలకు ధనవంతులకు మధ్య జరగబోతోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అసాధ్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఉచిత పథకాలతో సోంబేర్లోని ప్రజలను తిట్టిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. మనకు సచివాలయ నిర్మాణం పూర్తి కాబడింది. సంక్షేమ పథకాల కోసం డీబీటీలో, నాన్ డీబీటీలో ఎంత ఖర్చు చేశామన్నటువంటి విషయాన్ని అన్నగారు తెలియజేశారు. కమ్మపాలెంలో రోడ్లు కానీ, డ్రైనేజ్ నిర్మాణం కానీ, గుర్రాల దిన్నెలో 65 లక్షలతో డ్రైన్ల నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. సంజీవనగర్లో, చంద్రశేఖర్పురంలో ప్రధానమైనటువంటి డ్రైన్లు, కమ్మపాలెంలో అన్ని డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇక కమ్మపాలెం నెరవేర్చినటువంటి హామీల్లో కమ్మపాలెం శ్మశానంలో పంచాయతీ పరిధిలో 17 బోరుబావుల నిర్మాణం కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. గుర్రాల దిన్నెలో నీళ్ల ట్యాంక్ 18 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఎందుకంటే మీకు అభివృద్ధికి దోహదపడేది, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వ మిధాని అనేటటువంటి సంస్థ. మిధాని అంటే ప్రైవేట్ గ్రూప్ కాదు. మిధాని అనంటే మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి స్థలం మంజూరైంది. 110 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. ఈ యొక్క మిధాని అనేటటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, 1972లో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని హైదరాబాద్లో వాళ్ళు ఒక ఫ్యాక్టరీ కట్టారు. ఆ తర్వాత హర్యానాలో రోహత్లో ఒక ఫ్యాక్టరీ కట్టారు.